ఈరోజు భట్టి గారి మాటలు వింటే ఒకటైతే అర్థమైపోయింది, ఇది భట్టి గారి మాటలని వట్టి మాటలని, బోనస్ అంతా బోగస్ అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతా ఉంది. గిరే విషయంగా ఓట్లు డబ్బల పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పుదురు. ఎప్పుడు చెప్పిండ్రు? సావు కబురు సల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బల పడంగానే తెల్లారే చెప్పిండ్రు. డబ్బలు రాత్రి సీలైనాయి, పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవాట్లకే మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు. ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది? మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోదురు కదా. రైతులు నిర్ణయించుకుందరు కదా, రైతులు సరి అయిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా. అంటే ఓడ దాటదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. డబ్బల ఓట్లు పడేదాకనేమో వడ్లకు బోనస్ అన్నారు, డబ్బలలో ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014 నుంచి 2023 వరకు 7,28,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 134,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం. ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే, నేను ఎక్కడో చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో, ఇప్పటిదాకా 36,00,000 మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు. గత సంవత్సరం మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇవాళ మీరెంత కొన్నారు? 36,00,000 మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు. ఇక మిగిలింది ఎంత? ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం, ఇంకో 10 రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో. మ్యాక్సిమం 10 రోజులు జూన్ మొదటి వారం దాకా వస్తాయి హయ్యెస్ట్. ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో. అంటే ఇంకో వారం 10 రోజుల్లో మరి ఇంకో 30,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటారా? కొనరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా 36,00,000 మాత్రమే వచ్చినాయి. మా అంటే ఇంకో 5-10 లక్షలు వస్తే ఎక్కువ. అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు? మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళారులకు వడ్లు అమ్ముకునే పరిస్థితి, తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి.